స్ చాలా రోజుల నుంచి బిగ్ బాస్లో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్పారు కానీ ఫైనల్గా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్గా స్టార్ట్ అయిపోయిందనే విషయం మనందరికీ తెలుసు సో ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో అసలు ఎలిమినేషన్లో ఎవరున్నారు సేఫ్ జోన్లో ఎవరున్నారు అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే సో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎనిమిది గ్రాండ్గా స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈసారి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు హౌస్లో ఇప్పటికీ రోజు పూర్తి చేసుకున్న హౌస్మెంట్స్ అందరూ మొదటి రోజు నుంచి హౌస్మెంట్స్ మధ్య గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారని చెప్పాలి దానికి తోడు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పడంతో ఈ వారం ఎవరెవరు నామినేషన్లోకి వస్తున్నారు ఎవరెవరు సేఫ్ జోన్లో ఉంటున్నారు అనే దానిపై చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పాలి నిజం చెప్పాలంటే నామినేషన్ అండ్ ఎలిమినేషన్ ఉన్న రోజే బిగ్ బాస్ బాస్కి ఓ రేంజ్లో టీఆర్పి వస్తుందట దాన్ని బట్టి బిగ్ బాస్ నిర్వాహకులు ఎపిసోడ్స్ను ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ సీజన్లో నామినేషన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది లాస్ట్ సీజన్ వరకు నామినేషన్ ఎపిసోడ్ని సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసేవాళ్ళు బిగ్ బాస్ నిర్వాహకులు కానీ ఈసారి ఎనిమిదో సీజన్లో మాత్రం ఈ విషయంలో మార్పులు చేశారట రొటీన్కి భిన్నంగా ఈ సీజన్లో ప్రతి వారం బుధవారం రోజున నామినేషన్ ప్రసారం చేస్తున్నారట దానికి కారణం ఏంటి అని అంటే నామినేషన్ వీక్ ఫస్ట్ డేనా ఎలిమినేషన్ సండేనా పెట్టడంతో మధ్యలో వీక్ డేస్లో బిగ్ బాస్ చూసే ఆడియన్స్ చాలా తగ్గిపోతున్నారట ఈ కారణంగానే స్టార్మై ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం వినిపిస్తుంది ఓటింగ్ విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు బిగ్ బాస్ షోలో ఆరో సీజన్ వరకు డిస్నీ హాస్టార్లో అకౌంట్ ఉన్న ఒక యూజర్కు రోజుకు పది ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు కానీ ఏడో సీజన్కు వచ్చేసరికి మాత్రం ఆ ఓటును ఒక్కదానికి కుదించారు ఇప్పుడు ఎనిమిదో సీజన్లు సైతం ఇదే ఫాలో అవుతారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది బిగ్ బాస్ ఎనిమిది ఫస్ట్ వీక్ నామినేషన్లో సీరియల్ ఆర్టిస్టులకు షాక్ తగిలిందని చెప్పొచ్చు ఎందుకంటే నామినేషన్ లిస్టులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు సీరియల్ ఆర్టిస్టులే ఉన్నారు తొలివారం నామినేషన్లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు ఒకటి నాగమణికంఠ రెండు బేబక్క మూడు పృథ్వీరాజ్ నాలుగు సోనియా ఆకుల ఐదు విష్ణుప్రియ ఆరు శేఖర్ భాష నామినేషన్స్లో బిగ్ బాస్ చీఫ్ చీఫ్గా ముగ్గురు నిఖిల్ నైనికా యష్మి గౌడ ఈ ముగ్గురికి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించింది సో ఈ వీక్ ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి సేఫ్ అన్నమాట ఇక మిగిలిన వారి మధ్య నామినేషన్స్ ప్రక్రియలో పెద్ద పెద్ద మాటల యుద్ధాలు జరిగాయని చెప్పచ్చు ముఖ్యంగా సోనియా ఆకుల ప్రేరణ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పచ్చు అలాగే యుఎస్ రిటర్న్ నాగమణికంఠ నిఖిల్ మధ్య కూడా గొడవ జరిగింది శేఖర్ భాష కూడా సోనియాని నామినేట్ చేసి ఓ రేంజ్లో ఆడుకున్నాడని చెప్పాలి ఇలా ప్రతి ఒక్కరూ నామినేట్ అయిన సందర్భంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగాయని చెప్పచ్చు ఏది ఏమైనా ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఆర్గర్లో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఈ వారం వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది బిగ్ బాస్కి సంబంధించిన జస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలి అనుకుంటే లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది